నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత మంగు మచ్చలు పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారా దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేసి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకొని విసుగు చెందారా అయినా క్యూర్ అవ్వట్లేదా అయితే ఇక్కడికి రండి శ్రీరూప్ కాస్మోటిక్ క్లినిక్కి పర్మనెంట్ క్యూర్ ఉంటుందని చెప్తున్నారు డాక్టర్ రాజశేఖర్ సో దీని గురించి మనం మాట్లాడదాం నాతో పాటు డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ గారు నమస్తే నమస్తే అండి అసలు మంగు మచ్చలు అనేది ఎందుకు వస్తాయి సాధారణంగా మనం నోటీస్ చేస్తే మగవాళ్ళలో చాలా తక్కువ కనపడదు ఆడవాళ్ళలో ఈ ప్రెగ్నెన్సీ టైమ్లో రావచ్చు మళ్ళీ తగ్గిపోవచ్చు లేదా మిస్క్యారేజెస్ అయిన తర్వాత హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు రావచ్చు లేదా ఫైబ్రాయిడ్ యూట్రేస్ యూట్రస్లు అని చెప్పేసి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి జరుగుతున్నప్పుడు కూడా రావచ్చు సాధారణంగా మనం నోటీస్ చేసేది ఏంటంటే మెనోపాజ్ దగ్గర పడుతున్నారు ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ వచ్చినప్పుడు చిన్నగా మచ్చలు స్టార్ట్ అవుతున్నట్టు ఉంటాయి సో అలాగా ఇక్కడ రావడం తర్వాత ఇక్కడ రావడం తర్వాత ఇక్కడ రావడం అది పెరుగుతూ ఐబ్రోస్ పైన రావడం దాన్ని బటర్ఫ్లై షేప్లో వస్తుంది అంటారు మన బుక్స్లో రాసిన ప్రకారం మెడికల్ బుక్స్ ప్రకారం సో దానికి సాధారణంగా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్తో లింక్ అయ్యి అదేంటంటే బయట నుంచి మనం పెట్టుకున్న మచ్చలు కాదు మన బాడీలోంచి కొడుతున్నది దాన్ని మంగు అంటారు లేదా మెలాస్మా అంటారు సో దానికి క్యూర్ ఉందా అని మీరు అంటున్నారు సో ఇప్పుడు చాలా చోట్ల తిరిగి ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ అని హైడ్రోక్వినాన్స్ అని కోజిక్ యాసిడ్స్ అని గ్లైకోలిక్ యాసిడ్ అని ఒక పరంగా డాక్టర్స్ అడ్వైజ్ చేసిన ప్రకారం ఫాలో అప్ అయ్యి తర్వాత మళ్ళీ వాళ్ళు ఫాలో అప్ కాకుండా రెగ్యులర్గా వాడేసి కూడా మంగు ఎక్కువైపోయి లేదా చాలా ట్రీట్మెంట్ చేసినా కూడా అలిసిపోయి ఇంక ఇది తగ్గదు అని కొంతమంది తగ్గదమ్మా దీంతోనే ఉండాలి ఉండాలి అని చాలా మంది చెప్పేస్తున్నారని మన దగ్గర వచ్చిన వాళ్ళకి క్యూర్ నిజంగా జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నుంచి కాలుష్యం నుంచి కదా వస్తుంది సో డీటాక్సివే చేయాలి బాడీని అలాగే కొలాజిన్ సంబంధించి కానీ కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్ సంబంధించి కానీ అవి ట్రీట్ చేస్తూనే బయట నుంచి డర్మాబ్రేషన్ అని చేసిన తర్వాత ఒక రకమైన పిగ్మెంటింగ్ కెమికల్ అంటే కెమికల్ పీల్స్ చేశారు పై లెవెల్లో ఉన్న స్కిన్లో ప్రాబ్లం అనుకోండి కెమికల్ పీల్ కొన్ని కొన్ని పిగ్మెంటేషన్ కెమికల్ పీల్ బాగా హెల్ప్ చేస్తుంది కొన్ని లేజర్స్ కూడా అలా హెల్ప్ చేస్తాయి కానీ మంగులు అలా జరగట్లేదు మంగుగా ఏంటంటే పీల్ కాకుండా నెక్స్ట్ డే మీ పని పాడవకుండా వారానికి ఒకసారి ఇన్నిసార్లు రావాల్సి ఉంటుంది వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి అలా చేస్తున్నప్పుడు వారం వారం తగ్గుతున్నది కనపడత జరుగుతుంది మాకు కాస్మెటిక్ వన్స్ మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా ఒకటి తగ్గిపోయింది అనుకోండి తగ్గిపోయిన తర్వాత బాడీలో టాక్సిన్స్ బిల్డప్ కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటూ అలాగే సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటూ కొలాజిన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎండకు వెళ్ళిన బాగా వేడి దగ్గర ఉన్న స్కిన్ కాస్ట్ ప్రొటెక్షన్ చేసుకుంటా ఉంటే మళ్ళీ రావడం అనేది చాలా కాలం జరగదు అంటే ఎక్కడా లేనిది ఎక్కడ మామూలుగా మంగు మచ్చలంటే అలానే ఉండాలి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా తగ్గదు అంటుంటారు అలాంటిది స్త్రీ రూపులో పర్మనెంట్ క్యూర్ ఉంటుందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అనేది చిన్న డౌట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే లాజిక్ అండి సి అది ఎలా పుట్టింది బాడీలోంచి మనకి హార్మోన్ ఇంబాలెన్స్ కొన్ని రకాలుగా పుడుతుంది సో దాన్ని లోపల నుంచి ఎలా అరికడుతూ దాన్ని తగ్గిస్తూ పైనిస్ దాన్ని ఎలా ట్రీట్ చేయాలనేది గ్రూప్ దొరికేసింది మాకు ఓకే ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది బట్టి వారానికి ఒకసారి మూడు వారాల లేదా ఐదు వారాల ఆరు అనేది చెప్పడం జరుగుతుంది కానీ వారం వారం వాళ్ళకి చేంజ్ కనపడుతుంది ఓకే అంటే టూ మంత్స్ లో మంచి క్యూర్ అనేది కనిపిస్తుంది ఎస్ తప్పనిసరిగా సో ఈ మంగు మచ్చలు పిగ్మెంటేషన్ రెండు ఒకటేనా అండి పిగ్మెంటేషన్ లో ఒక రకం అనేది మంగు అనేది అలాగే బాడీ హెవీగా ఉన్న వాళ్ళకి ఇక్కడ నలుపు ఇక్కడ నలుపు మెడ దగ్గర చాలా మందికి చూస్తుంది నలుపు దగ్గర నలుపు వస్తుంటుంది ఎకాంతోసిస్ నైకిన్స్ అంటారు దానికి పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ లో ఇంకొక రకమైన ట్రీట్మెంట్ కూడా రెగ్యులర్ గా శ్రీరూప్ హాస్పిటల్ కింగ్స్ సో పిగ్మెంటేషన్ అది ఎలాంటిదైనా ఏ టైప్ అయినా రూప్ లో అడ్వాన్స్ మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఒకటి కాలిపోయి లేజర్ లాగా కెమికల్ పీల్స్ లాగా లేకపోతే లేజర్ లాగా చేయడం అనేది లాస్ట్ రిసార్ట్గా పెట్టుకుని ఈ సింప్లర్గానే ఎటువంటి స్కిన్కి హాని జరగకుండా స్టెరాయిడ్ క్రీమ్స్కు దూరంగా ఉంటూ యాంటీ ఆక్సిడెంట్స్కి దగ్గరగా ఉంటూ మీ బాడీకి మీ అవయవాలకి అన్నిటికీ మంచి చేస్తూ మీ పిగ్మెంటేషన్ తగ్గించేటువంటి ట్రీట్మెంట్ జరిగింది కొద్ది లేడీస్ లో ఎక్కువగా చూస్తుంటాం చిన్న చిన్న బ్లాక్ డాట్స్ వస్తుంటాయి దానికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అదే మెలాస్మా అంటే అదే మంగు అంటే ఏజ్ తో వచ్చే స్పాట్స్ చిన్న చిన్న డాట్స్ లాగా ఫ్రెకిల్స్ అంటారుల్స్ కూడా ట్రీట్మెంట్ అంటే మొహం మీద బాడీ మీద ఎలాంటి మచ్చలకైనా ట్రీట్మెంట్ అనేది ఉంది ఉంది ఇది ఇలానే అని వదిలేయడానికి లేదు లేదు అందంగా కనిపించాలి ఆ అందరిలో అందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా స్త్రీ వస్తే మీరు అందంగా కనిపించేటట్టు చేస్తారు అంతేనా అంతే మంగు మచ్చలకు కూడా ఇంకా బాధపడిన అవసరం లేదు బాధపడక్కర్లేదు ఎందుకంటే మేము ఆల్మోస్ట్ రోజు చాలా మంది జరుగుతుంటుంది ట్రీట్మెంట్ అందులో ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పేషెంట్స్ ఆర్ హ్యాపీ ఇంకోటి అంటే కామెంట్స్ లో కూడా చూశాను మంగు మచ్చలు చాలా మంచి క్యూర్ దొరికింది స్త్రీ రూప్లో అని చాలా చోట్ల నేను చూశాను వెరీ గుడ్ సో మీ హ్యాపీ పేషెంట్స్ అన్నట్టు అందరూ మీ దగ్గరకి వచ్చే వచ్చి తిరిగి వెళ్తున్నారంటే చాలా హ్యాపీగా వెళ్తారు ఎలాంటి సర్వీసెస్ స్త్రీ రూప్ లో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక్క చోటైనా ఇంకా ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా ఇదే ఈ ఒక్క బిల్డింగ్ లోనే ఆల్మోస్ట్ ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ అండి ఇది జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ లో రెండు నంబర్ ఫిఫ్టీ ఫోర్ లో సో ఇక్కడే మనకి ఏంటంటే నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్ రూమ్స్ రకరకాల మిషన్స్ థర్డ్ ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ అలాగే లేజర్ రూమ్స్ అని హెయిర్ ట్రాన్స్ప్లెంట్ రూమ్స్ అని సో ఏ స్కిన్ ప్రాబ్లం ఉన్నా హెయిర్ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా మీ దగ్గరికి రావచ్చు రావచ్చు అంతేనా సో మీ దగ్గరికి రావాలి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి మంగు మచ్చలకు కానీ పిగ్మెంటేషన్ కానీ మరే ఇతర స్కిన్ ప్రాబ్లం కానీ అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు ఏం భరోసా ఇవ్వగలరు వాళ్ళ నేను ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉంటుందని ఊరికి అబద్ధం ఇంతవరకు ఫేస్ చేసిన ప్రాబ్లంని దానికంటే చాలా రెట్లు హ్యాపీగా అయితే చేసి పంపించగలం నవ్వుతూ వెళ్తారు ఇక్కడికి వస్తే అంతేనా వచ్చి కొన్నిసార్లు వచ్చేటప్పుడు వాళ్లే వచ్చేసారి తగ్గుతుంది సంతోషంగా ఉంది ఇంకా ఏదైనా ట్రీట్మెంట్ కూడా చెప్తారా దీంతో పాటు ఇంక వేరే ఏమైనా చెప్తారా మీ మీద మాకు నమ్మకం వచ్చింది అనేది శ్రీరూపులు జరిగేది జనరల్ గా ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా ట్రీట్ చేసిన కేసెస్ ఏంటి నాకు చెప్తారా ఎక్కువ ఎలాంటి వాళ్ళు వస్తున్నారు అన్ని కేసెస్ వస్తారు సాధారణంగా స్కిన్ డల్ గా ఉంది దానికి ఏదైనా పిగ్మెంటేషన్ వచ్చింది లేదా రింకిల్స్ వచ్చినాయి లేదా స్కిన్ జారుతుంది దాన్ని లిఫ్ట్ చేసుకోవాలి లేదంటే చీక్లో ఫిల్లర్స్ కావాలి ముక్కు కొంచెం ఫిల్లర్ కావాలి లేదా లిప్ ఫిల్లర్ కావాలి లేదా రింకిల్స్ వస్తున్నాయి బొటాక్స్ కావాలి లేదా థ్రెడ్ లిఫ్ట్ కావాలి అలా దాంతోపాటు సర్జరీస్లో ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అని లేదంటే లైఫోసాక్షన్స్ అని అని నో సర్జరీస్ అన్ని జరుగుతుంటాయి చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వస్తున్నారని విన్నాను చాలా మంది ఆల్మోస్ట్ మన దగ్గర చేయించుకున్న వాళ్ళు వాళ్ళు ఇచ్చే డబ్బు కోసము లే అనేథికల్ సెంటర్స్ నిజంగా కాస్మెటిక్ క్లినిక్స్ లాంటి చోట కాకుండా మేకప్ స్టూడియోస్ అలాంటి చోట కూడా వెళ్ళి మేము అంతా ఇక్కడే చేయించుకున్నాం పాపం అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళందరూ యాక్చువల్గా శ్రీరూప్ క్లైంట్స్ సో మీ పేషెంట్స్ హ్యాపీ మీరు హ్యాపీ చేస్తున్నారు అంతేనా థ్యాంక్ యూ రాజశేఖర్ గారు చూసారు కదా పిగ్మెంటేషన్ మంగు మచ్చలతో అస్సలు బాధపడిన అవసరం లేదు ఎక్కడెక్కడో ట్రీట్మెంట్ చేయించుకోని అవసరం లేదు ఒక్కసారి శ్రీరూప్ కి వచ్చి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది అని చెప్తున్నారు సో మీరు కనుక శ్రీరూప్ కాస్మోటిక్ క్లినిక్ లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ